వైద్య ఆరోగ్య శాఖలో వైఫల్యాల మీద కేటీఆర్ ఎప్పుడైనా పనిచేసిందా? ఇయాల కొనుగోళ్ళు, వ్యాక్సిన్ కొనుగోళ్ళు, మందుల కొనుగోళ్ళు టెండర్లు అనగానే కేటీఆర్ వచ్చింది. నేను తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మిషన్ భగీరథ టెండర్లు పిలవాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మిషన్ కాకతీయలో టెండర్లు పిలవాలంటే ఆ శాఖ హరీష్ రావు దగ్గర ఉంటుంది. సాగునీటి పారుదల శాఖలో టెండర్లు పిలవాలంటే కేసీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేసీఆర్ మన హరీష్ రావు దగ్గర ఉంటుంది. భూ కేటాయింపులు, పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మైనింగ్ శాఖ, మైనింగ్ కేటాయింపులు జరగాలంటే ఆ శాఖ హరీష్ దగ్గర ఉంటుంది, కేటీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, కమిషన్లు, లేకపోతే దోపిడీకి అవకాశం ఉన్న ఏ శాఖ అయినా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. మీరు చూడండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మైనింగ్ కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, పెద్ద పెద్ద వందల ఎకరాలల్లో బిల్డింగులు కట్టడానికి అనుమతులు కావచ్చు. అత్యధికంగా అవినీతికి అవకాశం ఉన్న శాఖలు ఇవే. మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ, సాగునీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ. ఈరోజు నాకు అనుమానం వస్తుంది, ఈటెల రాజేందర్ను తొలగించడానికి అసైన్మెంట్ భూములని రకరకాల కారణాలు ఇవని, నాకు ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కేటీఆర్ను, జేఎస్ రంజను, రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి నియమించిండ్రంటే, ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి టెండర్లను పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3,200 కోట్లు కావాలి. అదేవిధంగా ఇక ఇతర పీపీ కిట్లు, ఇతర లావాదేవీల గురించి చేయాలంటే అవి ఒక 4-5 వేల కోట్లు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు నగదు ఇప్పటికిప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వికాస్ రాజు కానీ నామకే వాస్తే ఆ కమిటీలో తీసుకున్నారు. నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నిజంగానే మీరు కరోనాను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తే ఇందులో వైద్య నిపుణులైన సోమరాజు గారిని, నాగేశ్వర రెడ్డి గారిని ఎందుకు పెట్టలేదు? సాంకేతిక నిపుణులైన రాకేష్ మిశ్రాని ఎందుకు పెట్టలేదు? లేకపోతే సతీష్ రెడ్డిని ఎందుకు పెట్టలేదు? రాష్ట్రంలో వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవరిని ఇందులో ఎందుకు పెట్టలేదు? ఇన్ని రోజులు ఈ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కమిటీలో మీరు చేర్చలేదు. కేవలం వ్యాక్సిన్ కొనుగోలు, మందుల కొనుగోలకు పిలిచిన టెండర్లకు కేటీఆర్ను టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా మీరు నియమించిందంటే మీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. టెండర్లు అనేటివి మీ కుటుంబాన్ని దాటిపోవడానికి లేదు. ఈ టెండర్లలో పెద్ద కుంభకోణానికి అవకాశం ఉంది కాబట్టి నీ కొడుకు చేతిలో పెట్టినమని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నేను గతంలో పీపీ కిట్లు, మాస్కులు, ఇతర మందులు కొనుగోలు చేసేటప్పుడు నేను చెప్పిన 1 కోటి రూపాయల కుంభకోణం జరుగుతుంది అని ఆరో తిట్టిరు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక 10 నెలల కొనుగోళ్లకు సంబంధించిన విచారణ జరిపి మీకు నివేదిక ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన నివేదికలో ఎవరెవరి మీద ఏమేమి రాసిండ్రు, ఏం జరిగింది, ఈఎస్ఐ హాస్పిటల్ కుంభకోణంలో మీకు చర్యలు తీసుకోలే. మరి మొన్నటి వరకు ఈ శాఖకి ఈటెల రాజేందర్ మంత్రి ఉన్నాడు కదా, ఒకవేళ ఆ మంత్రికి తెలుసుంటే దీన్ని ఎందుకు చర్చకు పెడతలేడు కేసీఆర్ గారు? వైద్య ఆరోగ్య శాఖ మొన్నటి వరకు ఈటెల రాజేందర్ దగ్గర ఉంది. టీఎస్ఎంఎస్ఐ, ఐడిసి ఆ శాఖ పరిధిలోకి వస్తుంది కదా. ఇందులో జరిగిన కొనుగోళ్లలో మంత్రికి ఏ మాత్రం పాత్ర ఉంటే మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టినరు? అంటే ఆ మంత్రికి సంబంధం లేదు, నీ కుటుంబ సభ్యులకు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ 1 కోటి రూపాయల లావాదేవీలలో అక్రమాలలో వాటాలు ఉన్నాయి కాబట్టి కదా కేసీఆర్. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కేవలం వ్యాక్సిన్, మందుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లనే చూస్తుందంటే గ్లోబల్ టెండర్లు పిలుస్తారంట. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి 2 కంపెనీలు, 3వ కంపెనీ పుతిన్ అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిండ్రు. ఈ 3 తప్ప వ్యాక్సిన్ లేవు, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇంకొకటి రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్. టెండర్లు పిలిచి ఇతర దేశాల నుంచి మందుల కొనుగోలు చేస్తున్నామని మీరు కొత్త వాదానికి తెరలేపిందంటే దీని వెనకాలన్న మర్మం ఏందని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి 2 సంస్థలు, భారత్ బయోటెక్, సీరమ్స్. పక్క దేశం నుంచి తెస్తున్నది స్పుత్నిక్,
రష్యా నుంచి వచ్చింది. ఆ వచ్చిన దాన్ని కూడా ఇంతవరకు సరైన విధంగా వినియోగంలోకి తీసుకురానిస్తలేరు. ఈ మూడు వ్యాక్సిన్లు తప్ప ఈ దేశంలోకి వ్యాక్సిన్నే లేదు. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు ఇంపోర్ట్ చేయడానికి దేశం అనుమతే ఇవ్వలేదు. లేని వాటిని ఏ రకంగా కొనుగోలు చేస్తారు? ఎవరి కథలు చెప్తుంది దేశ ఇదే? ఎవరిని రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ కేటీఆర్ మభ్య పెడుతున్నారు గ్లోబల్ టెండర్ల ముసుగులో? గ్లోబల్ టెండర్ ముసుగులో కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన దాన్ని రాష్ట్రాల వారీగా కోటాలు పంచుతుంది కేంద్ర ప్రభుత్వము. నువ్వు ఇక్కడున్న కేసులను తగ్గించి చూపడం వల్ల, దొంగ లెక్కలు చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు రాలేదు, రెమిడిస్వేర్ ఇంజెక్షన్లు రాలేదు, అవసరమైన ఆక్సిజన్ రాలేదు, ఇతర కేంద్ర ప్రభుత్వ సహాయం ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వము కరోనా కేసులను తగ్గించి చూపడం వల్ల, దాచిపెట్టడం వల్ల, తప్పుడు సమాచారం కేంద్రానికి ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నష్టం జరిగింది. దీన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి వాస్తవ లెక్కలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్ భారత్ బయోటెక్ నుంచి 100% మన అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు పంపించాలని నిబంధన పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడలేదు. ఈయన చెప్పిందంటే ఆటోలు నాటుకున్నాడు ఏంది, సిలిండర్లు మోసుకుపోయేటోళ్ళకి ఇళ్ళ కాడికి పోయేటోళ్ళకి సూది గుచ్చితే సూది మంది వేస్తానంట, ఈ స్ప్రే సూపర్ స్ప్రెడర్స్ ఆగిపోతారు. అయ్యా వ్యాక్సిన్ వేసినా కూడా కోవిడ్ వస్తుంది. నువ్వు సిలిండర్లు మోసుకొచ్చేటోళ్ళకు, ఆటోలు ట్యాక్సీలు నడిపేటోళ్ళకు నువ్వు సూది మంది వేస్తే కరోనా రాదనేది ఏం లేదు. అతను ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ చేయడం అనేది కూడా ఏం లేదు. నీ రా అని ఈయన సలహా చెప్తే నరేంద్ర మోడీ గారికి ఈ అద్భుతమైన మేధావి ఇచ్చిన సూచన నచ్చి అబ్బో శబ్బాస్ అన్నాడంట కేసీఆర్. అసలు ఎంత అద్భుతమైన సలహా చెప్పిండు. అసలు ఈ మాత్రం అసలు మునగాడే దేశంలో లేడు అని చెప్పి నయం సన్మానం చేస్తున్నాడు ఢిల్లీకి పిలిచి అయ్యగారికి ఈ అద్భుతమైన సలహాకు. అసలు గాడిద పండ్లు జొమాటోని కూడా ఇంతకంటే తెలివి ఉంటుంది. ఎవడైనా బజార్లో గాడిద పండ్లు దోమి బతకటానికి కూడా సైంటిస్టులు క్లియర్గా చెప్తున్నారు, మొదటి డోసు రెండో డోసు తీసుకున్న వాళ్ళకు కూడా కరోనా వస్తున్నది, కాకపోతే దాని ప్రభావం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో మాట్లాడితే మా రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ ఏదైతుందో నా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు పంపిస్తామనాలి. ఎందుకంటే తమిళనాడులో ఆక్సిజన్ తయారైతే వాళ్ళు మొదట గుంజుకుండ్రు, ఒరిస్సాలో వ్యాక్సిన్ తయారైతే వాళ్ళు గుంజుకుండ్రు ఆక్సిజన్ తయారైతే, కర్ణాటకలో ఆక్సిజన్ తయారైతే వాళ్ళు కావాల్సినంత తీసుకున్నాకనే ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక తమ అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కోటాను కూడా ఆపుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాతనే మనకి ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్ భారత్ బయోటెక్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ని ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ అవసరమైన మేరకు ఇచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు ఇస్తామని నిర్దిష్టమైన ప్రతిపాదన ఎందుకు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందర పెట్టడం లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన ఆక్సిజన్ను రాబట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందిండు? 500 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధానమంత్రి పిఎం కేర్స్ నుంచి రిలీజ్ అయిన వాటిని 500 ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే దాదాపుగా 543 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్కి ఒక ఆక్సిజన్ ప్లాంట్ తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి 15-16 వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్ని ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? నువ్వు ఎందుకు అడుగుతలేవు? నేను మల్కాజ్గిరిలో ఉన్న డిఫెన్స్ హాస్పిటల్కు 20 రోజుల నుంచి ఆక్సిజన్ ప్లాంట్ కోసం అడిగితే అడ్డం పెట్టి ఆపి కూర్చున్నారు. డిఫెన్స్కు అది అడిగింది, సామాన్యుల కోసం కూడా కాదు. డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న మల్కాజ్గిరి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ చేయడానికి మేము నిధులు కేటాయించి, పర్సనల్ కెపాసిటీలో డబ్బులు ఇచ్చి, నా ఎంపీ నిధులు ఇచ్చి అన్ని చేసి కేంద్ర ప్రభుత్వము 500 ఆక్సిజన్ ప్లాంట్లు ఇస్తే ఒకటి డిఫెన్స్ హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వమంటే 20 రోజుల నుంచి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. డిఆర్డిఓ డైరెక్టర్ రికమెండ్ చేసినాక కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటలేదు. ఎందుకు కేసీఆర్ అడుగుతలేడు?